నమో నారాయణాయ నమశివాయ. మనం మహాభారతంలో ఆదిపర్వంలో 3వ అధ్యాయం, ఇందులో ఈ ఉత్తంకుడు వచ్చేటప్పటికి నాగలోకానికి వెళ్ళాడు. ఎందుకు? తాను రాణి దగ్గర నుంచి తీసుకున్న కుండలు ఏవైతే ఉన్నాయో చెవిదిద్దులవి ఈ తక్షకుడు అపహరించిపోయాడు. వాటిని ఇప్పుడు కాపాడుకోవాలి. నాగలోకానికి వెళ్ళాడు, పోయాడు. అయినా సరే ఆ రకంగా నాగముక్కులను స్తుంచి కూడా బ్రహ్మర్షి అయిన ఉత్తంకుడు కుండలాలను పొందలేకపోయాడు. అతనికి మిక్కిలి చింత కలిగింది. నాగులను ఈ రీతిగా స్తోత్రం చేస్తున్నప్పటికీ ఆ 2 కుండలాలను పొందలేకపోయిన సమయంలో ఉత్తంకుడు మగ్గం మీద పడుగు నూలు ఎక్కించి బట్ట నేస్తున్న 2 స్త్రీలను చూశాడు. అక్కడ మగ్గం నేస్తున్న 10 స్త్రీలు, వాళ్ళని చూశాడు. ఆ పడుగు నూలులో తెలుపు నలుపు పోగులున్నాయి. 12 ఆకులు గల ఒక చక్రాన్ని కూడా చూశాడు. ఆ చక్రాన్ని 6 కుమారులు తిప్పుతున్నారు. ఒక మహాపురుషుని, అందమైన ఒక గుర్రాన్ని కూడా చూశాడు. అతడు వారందరినీ మంత్రాల వంటి ఈ శ్లోకాలతో స్తుతించారు. శాశ్వతమై నిత్యము తిరుగుతూ ఉండే ఈ కాలచక్రంలో 360 ఆకులు, 24 పర్వాలు ఉన్నాయి. దీనిని 6 కుమారులు తిప్పుతున్నారు. సంపూర్ణ విశ్వం యొక్క స్వరూపమైన స్త్రీలు నల్లని తెల్లని పోగులను అటు ఇటు మార్చి కదుపుతూ వస్త్రాన్ని నేస్తున్నారు. అనగా సమస్త భువనాలను, సర్వప్రాణులను వీరే చెలింపచేస్తున్నారని భావం. వజ్రాయుధాన్ని ధరించి త్రిలోకాలను రక్షించే ఇంద్రునికి నమస్కారం. వృత్తాసురుని, నముచి దానవుని సంహరించి నల్లని 2 వస్త్రాలను ధరించి లోకంలో సత్యాసత్యాలను వివేచింపగలిగిన ఇంద్రునికి నమస్కారం. పూర్వం జలగర్భం నుండి ఉద్భవించిన వైశ్వనర రూపమైన గుర్రాన్ని వాహనంగా పొందిన లోక త్రయాధిపతి జగదీశుడైన పురంధరునికి నమస్కారం. అప్పుడు ఆ పురుషుడు ఉత్తంకునితో, నీ ఈ స్తోత్రం చేత మిక్కులు ప్రీతుడినైనా నీకేమి ప్రియం చేయగలను అని అడుగున్నాడు. సో పొగిడాడు అన్నమాట. అక్కడ ఉన్నత మొత్తం గమనించి ఉత్తంకుడు చాలా తెలివిగా వారిని పొగుడుతూ శ్లోకాన్ని పఠించాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి, నీకేం నేను చేయగలని చెప్పేసి అడుగున్నాడు. నాగులందరూ నాకు వశమగ్గురుగాక అని చెప్పేసి ఉత్తంకుడు కోరుకున్నాడు. ఇది విన్న ఆ పురుషుడు తిరిగి ఉత్తంకునితో, ఈ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో గట్టిగా ఊదు అన్నాడు. అపాన ప్రదేశం అంటే ఐఎమ్ ష్యూర్ మోషన్ వచ్చే ఏరియా అన్నట్టు. అంటే గుర్రం, దాని ఏం చెప్పాలి, గుర్రం పేడ వేసేది కదా, దెన్ అక్కడ నోరు పెట్టి గట్టిగా ఊదమన్నట్టు అర్థం. ఉత్తంకుడు అలాగే అశ్వం యొక్క అపానంలో ఊదాడు. అలా ఊదగానే అశ్వం యొక్క శరీరంలోని అన్ని రంధ్రాల నుండి పొగతో కూడిన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆ ధూమాగ్ని జ్వాలల చేత నాగలోకమంతా పొగ కమ్మేసింది. తొట్టుపడిన తక్షకుడు అగ్ని తేజస్సునకు భయపడి విషణుడై కుండలాలను తీసుకుని వెంటనే భవనం నుండి వెలుపులకు వచ్చి ఉత్తంకుడు ఇలా అన్నాడు, కుండలాలు ఇవిగో తీసుకోండి మీరు అన్నాడు. ఆ ఉత్తంకుడు వారిని తీసుకున్నాడు. తీసుకుని ఆలోచించాడు, నేడే గురుపత్ని యొక్క పుణ్యక వ్రతం, నేను చాలా దూరం వచ్చాను, ఆమెను ఎలా సత్కరించగలను. ఇలా అనుకుంటున్న అతనితో ఆ పురుషుడు ఇలా అన్నాడు, అసలు ఎందుకు వచ్చాడు? గురుపత్ని పుణ్యక వ్రతం చేస్తుంది. ఆ వ్రతంలో ఈ రాజు యొక్క భార్య యొక్క కుండలాలను ధరించి చేయాలని చెప్పేసి ఆమె అనుకుంది. అది కదా కోరిక, నేను ఎక్కడికో వచ్చేసా, బట్ ఈరోజు ఆమె వ్రతం, మరి ఇంకెలాగా. అప్పుడు ఇది గమనించిన వ్యక్తి, ఉత్తంక ఆ గుర్రాన్ని ఎక్కు, నేను క్షణకాలంలో గురుకులాన్ని చేర్చుతుందని చెప్పేసి అన్నారు. అతడు అలాగే అని చెప్పి ఆ గుర్రాన్ని ఎక్కి గురుకులానికి వచ్చి చేరాడు. గురుపత్ని స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ కూర్చుండగా ఉత్తంకుడు ఇంకా రాలేదని అతనికి శాపం వలన మనసులో అనుకుంటూ ఉంది. ఈలోగానే ఉత్తంకుడు గురుకులాన్ని ప్రవేశించి గురుపత్నికి నమస్కరించాడు. ఆ కుండలాలను ఆమెకి ఇచ్చాడు. ఆమె అతనితో ఇలా అన్నది. ఇక్కడ ఒక మాట, మనం కానీ ఎవరైనా చెప్పిన పని చేయకపోతే కొట్టినట్టు, పూర్వకాలంలో ఇతను చెప్పిన పని చేయకపోతే శాపాలు ఇస్తారన్నమాట. అలా ఉంది ఇక్కడ. సరే ఉత్తంక, నీవు సరైన సమయంలో సరైన చోటుకు వచ్చావు, వత్స నీకు స్వాగతం. నీకు అపరాధం చేయలేదు, సారీ నీవు అపరాధం చేయలేదు కనుక నేను చెప్పించలేదు, నీకు శుభాలు కలుగుతాయని చెప్పేసి సిద్ధిని పొందుతావు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఉత్తంకుడు గురువుకు నమస్కరించాడు. గురువు వెంటనే, ఉత్తంక నీకు స్వాగతం, ఇంతవరకు ఏం చేశావు? అప్పుడు ఉత్తంకుడు ఉపాధ్యాయునికి ఇలా బదిలించాడు, అయ్యా నాగరాజైన తక్షకుని వలన నాకు విఘ్నం కలిగింది. ఈ పనిలో అతని వలన నేను నాగలోకం వెళ్ళాను. అక్కడ నేను 2 స్త్రీలను చూశాను. వారు మగ్గం మీద పడుగుతో బట్ట నేస్తున్నారు. అందులో నలుపు తెలుపు పోగులున్నాయి. అదంతా ఏమిటి అన్నారు. అక్కడే నేను 12 ఆకులు గల చక్రాన్ని చూశాను. 6 కుమారులు దానిని తిప్పుతున్నారు. అది ఏమిటి అన్నాడు. నేను చూసిన పురుషుడు ఎవరు, పెద్దదైన గుర్రం ఒకటి కనపడింది, అదెవరు అన్నారు. నెక్స్ట్ దానికి వెళ్ళటానికి ముందు నేను చెప్తున్నా, 12 ఆకులు అంటే
12 మాసాలు. ఆరు కుమారులు అంటే 6 ఋతువులు. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళ చూడండి. నేను వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఎద్దును చూశాను. దానిని ఎక్కిన పురుషుడు గట్టిగా, ఉత్తంక, ఈ వృషభం యొక్క పేడను తిను, నీ ఉపాధ్యాయుడు కూడా తిన్నాడని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు చెప్పడం వలన నేను ఆ ఎద్దు యొక్క పేడను తిన్నాను. ఆ పురుషుడు ఎవరు? ఆ ఎద్దు సంగతి ఏమిటి? ఇదంతా ఏమిటి? నేను మీరు చెప్పగా వినాలనుకుంటున్నాను అని ఉత్తంకుడు అడగగానే ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు. ఆ ఇద్దరు స్త్రీలు దాత విధాత. ఆ నల్లని తెల్లని పోగులు రాత్రింబవళ్ళు. 6 కుమారులు తిప్పుతున్న ద్వాదశరా చక్రంలో 6 కుమారులు 6 ఋతువులు. రైట్, నేను చెప్పింది కరెక్ట్. 12 ఆకులు 12 మాసాలు. నేను చెప్పింది కరెక్ట్ కదండి, నేను గెస్ చేయగలిగా. ఓకే, మీరు కూడా చాలామంది గెస్ చేస్తూ ఉంటారు, నో డౌట్. సో ఇక చక్రం చూసావు, అది సంవత్సరం. ఆ పురుషుడు పర్జన్యుడు. ఆ అశ్వం అగ్ని. నీవు దారిలో వెడుచుండగా చూసిన వృషభం గజరాజు ఐరావతం. ఇక దానిని ఎక్కిన పురుషుడు ఇంద్రుడు. నీవు తిన్న ఆ ఎద్దు పేడ అమృతం. దాని వలననే ఆ నాగలోకంలో నీవు మరణించలేదు. ఆ ఇంద్ర భగవానుడు నా స్నేహితుడు. నీ మీద దయతో నిన్ను అలా అనుగ్రహించాడు. ఆ కారణంగానే నీవు కుండలాలను తీసుకొని తిరిగి వచ్చావు అన్నారు. కనుక సౌమ్యుడా, ఇక వెళ్ళవచ్చును, అనుమతిస్తున్నాను, నీకు శుభాలు కలుగుతాయన్నాడు. ఉపాధ్యాయుడు అనుమతించాక మహాత్ముడైన ఉత్తంకుడు కోపంతో తక్షణంపై బదులు తీర్చుకోవడానికి హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ విప్రోత్తముడు ఉత్తంకుడు శీఘ్రంగా హస్తినాపురం చేరి జనమేజయ మహారాజును కలుసుకున్నాడు. అంతకుముందే అతడు తక్షశాలకు వెళ్ళి సంపూర్ణ విజయుడే తిరిగి వచ్చాడు. మంత్రుల చుట్టూ కూర్చుని ఉన్న విజయుడైన ఆ రాజును చూసి ఉత్తంకుడు యథాన్యాయంగా ముందు అతనికి జయాశిస్సులు ప్రకటించి సమయం చూసుకొని చక్కని మాటలతో ఇలా అన్నాడు. ఉత్తంకుడు ఏమని, రాజోత్తమ, ఒక పని చేయవలసి ఉండగా నీవు అజ్ఞానంతో వేరొక పని చేస్తున్నావు. ఉగ్రవర్షుడు చెప్పాడు. విప్రుడు ఇలా అనగానే జనమేజయ మహారాజు అతనికి తగిన రీతిగా పూజించి అతనితో ఇలా అన్నాడు. ఉత్తంకుడు అన్నాడు, అది ఉగ్రశవుడు ఇక్కడ చెప్తున్నాడు నైమిషారణ్యంలో. జనమేజయుడు అంటున్నాడు, ఈ ప్రజలను పరిపాలించడం ద్వారా నేను క్షేత్రధర్మాన్ని పాటిస్తున్నాను. నేను చేయవలసినది ఏమున్నది? మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? అప్పుడు ఉగ్రశవుడు అన్నాడు. నుప్రోత్తముడు ఇలా అడుగుగానే పుణ్యాత్మలలో గరిష్ఠుడైనటువంటి నుప్రోత్తముడు ఉదార హృదయుడైన ఆ రాజుతో, అది నీ పనే, నాది కాదు, సో నువ్వు దాన్ని చెయ్యాలి. ఇంకా ఉత్తముడు ఇలా చెప్పసాగాడు, మహిపాలోత్తమ, తక్షకుడు నీ తండ్రిని చంపాడు. ఆ దుర్మార్గుడైన నాగునిపై నీవు ప్రతీకారం తీర్చుకో. శాస్త్ర దృష్టితో చేసే కర్మకు ఇది తగిన సమయమని నేను భావిస్తున్నాను. కాబట్టి రాజా, మహాత్ముడైన నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరు. ఏ అపరాధం చేయని నీ తండ్రిని ఆ దుష్టాత్ముడు కాటు వేశాడు. దానితో వజ్రాయుధం చేత కొట్టబడిన చెట్టు వలె అతడు నేలగూలాడు. పన్నఘాదముడైనటువంటి తక్షకుడు బలగర్వం చేత మిడిసిపడ్డాడు. ఆ పాపాత్ముడు నీ తండ్రిని కాటు వేసి ఆకృత్యం చేశాడు. నీ తండ్రి రాజర్షి వంశాలను రక్షించే దైవతుల్యుడు. అట్టి రాజును రక్షించాలని వస్తున్న కాశ్యపుడైన బ్రాహ్మణుని పాపకృత్యాలను చేసే తక్షకుడు వెనక తిప్పి పంపాడు. మహారాజా, ఆ పాపిని మండుతున్న అగ్నిలో హోమం చేయి, అందుకు త్వరగా సర్పయాగం చేయి. రాజా, ఇలా చేస్తే నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న వాడి అవుతావు. నాకు కూడా మిక్కిలి ప్రీతి కలుగుతుంది మహారాజా. గురు కార్యార్థమై వెళ్తున్న నాకు ఆ దుర్మార్గుడు కార్యవిఘ్నం చేశాడు. ఇది విని రాజు తక్షణంపై కోపించాడు. హవిస్సు చేత అగ్ని ప్రజ్వలిల్లినట్టుగా ఉత్తంకన మాటలనే హవిస్సు చేత అతని కోపాగ్ని జ్వలించింది. మనం యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞవాటికలో కొన్ని వేస్తుంటాం, చూసిన వాటిని హవిస్సులు అంటారు. ఈ హవిస్సులు వేసే కూడా యజ్ఞంలో ఆ యజ్ఞవాటికలో అగ్ని ఇంకా వెలుగుతుండేది అన్నట్టు లెక్క. సో అలా ఉత్తంకన మాటలని హవిస్సుల చేత ఈ జనమేజయ రాజుకి ఏమైంది, కోపాగ్ని రగిలిపోయింది, ఇంకా జ్వలించింది. అప్పుడు ఆ రాజు మిక్కిలి దుఃఖంతో ఉత్తంకుని సన్నిధిలోనే తన తండ్రి స్వర్గప్రాప్తి గురించి ఆ మంత్రులను అడిగాడు. తన తండ్రి మరణ వృత్తాంతాన్ని ఉత్తంకుని వలన విన్నప్పుడే ఆ రాజేంద్రుడు దుఃఖ శోకాలలో మునిగిపోయాడు. ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున పౌష పర్వమును ఉపపర్వమున 3వ అధ్యాయము. సో మిత్రులారా, రేపు 4వ అధ్యాయం పౌలోమ పర్వము రేపు స్టార్ట్ చేద్దాం.